డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతూ, ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 200 సంవత్సరాల చరిత్ర గల పల్లవారిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా జనసేన వీర మహిళలు ఆధ్వర్యంలో వృద్ధ గౌతమి గోదావరి నది నుండి జలాలు తీసుకువచ్చి ఆలయంలో సంప్రోక్షణ చేశారు. తిరుమలలో జరిగిన అపచారం తొలగిపోవాలని, రాష్ట్రం అతివృష్టి అనావృష్టిలకు లోను కాకుండా అభివృద్ధి పదంలో నడిచేలా కలియుగ దైవం కరుణించాలని పూజలు నిర్వహించారు. అనంతరం ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడల స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలాంటివి పునరావృత్తి కాకుండా హిందూ మతం మాత్రమే కాకుండా ఇతర మతాల వారి మనోభావాలు కూడా దెబ్బతీయకుండా చూడాలని చర్చించారు. కార్యక్రమంలో గుద్దటి జమ్మి, మద్దింశెట్టి పురుషోత్తం, బద్రి రమ, యలమంచిలి బాలరాజు, అతిలి బాబురావు, గాలిదేవర బుల్లి, మదాల శ్రీధర్, లంకలపల్లి జమ్మి, చింతలపూడి వెంకటేశ్వరరావు, చిక్కం శ్రీరు, రంకిరెడ్డి రాంబాబు, పల్లా రాజబాబు, గోదసి గణేష్, గుత్తుల శ్రీను, పెన్నాడ శివ, గొలకోటి సాయిబాబు, మల్లిపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. సకలారాధనైశ్వర్యమస్తు.